హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మేస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మేస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. భాగ్యనగరం అందరి డ్రీమ్ సిటీ, హ్యాపీ లివింగ్ కు ఇదే అన్ని విధాలుగా సూటబుల్ అయ్యే సిటీ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బ్రేకులు లేని ప్రగతి పరుగులో ఇండియాలోనే టాప్ సిటీగా ఎదిగింది హైదరాబాద్. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చ్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకోనున్నాయి. క్రీడా హైదరాబాద్ 13th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక పండగ వాతావరణం లోపల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి తెలిసిందే ఇప్పుడు హైదరాబాద్ లోపల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో సిటీ నలువైపుల నుంచి కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు, కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దాంతో పాటుగా బ్యాంకర్స్ కూడా మా దాంట్లో ఉంటున్నారు, కాబట్టి దే విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్. మనకి అక్కడ ఒక అడ్వాంటేజ్ మీ అందరికీ కూడా తెలిసిందే, బ్యాంకర్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. బిల్డర్స్ కూడా ఎలా ఉంటుందంటే ఆన్ స్పాట్ ఏమైనా బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ లోపల ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కావాలని, ఒక కల సహకారం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఈ క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించండి. హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని క్రీడా హైదరాబాద్ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. మా బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్, క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 13th ఎడిషన్, March 8th, 9th, 10th, హైటెక్స్ లో. ఆల్ హైదరాబాద్ బెస్ట్ డెవలపర్స్ ఉంటారు ఇక్కడ. మీకు నచ్చిన హౌస్, విల్లాస్, ప్లాట్స్ కొనుక్కోవచ్చు. అందరూ రెరా రిజిస్టర్డ్, జెన్యున్ డెవలపర్స్. ఈసారి థీమ్ ఏంటంటే మోకా. ఈసారి మా యాడ్ క్యాంపెయిన్ అంతా జెన్జీ, మిడిల్ క్లాస్ అండ్ ఇట్ హ్యావ్ టు అపీల్ టు ద పీపుల్. ఇక్కడ మీకు వెరైటీ అండ్ రైట్ అప్రోచ్. అందరికంటే పెద్ద డెవలపర్స్ ఉంటారు, మంచి డెవలపర్స్ ఉంటారు, బెస్ట్ డీల్స్ ఇస్తారు మీకు. మీ ఇన్కమ్ లో ఫిట్ అయ్యే ప్రాపర్టీస్ వస్తాయి. మీకు ఇల్లు కొనే ఒక డ్రీమ్ ఉంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే opportunity idi ade ee moka. There's a huge growth for the housing demand. It starts from that urbanization is happening kind of rapidly in Hyderabad. If you see, everybody wants to have a kind of home in Hyderabad. Everybody who is working here wants to look at settle down here, and ultimately the home is a kind of security factor. It's a safety, it is ultimately it's their own asset. And if you see, the scale of the projects are really kind of going in different dimension, architecture, the clubhouse facilities. And we'll be also seeing a very of young developers coming this time for the property show and showing their kind of properties. Ultimately, I feel it is a kind of a great place for the buyer to come and just do a check all the properties, what he wants to buy within the budget, amenities, the delivery date and his requirements, probably the costing, everything will be there. So we request all to come and enjoy this property show. ఈసారి ప్రాపర్టీ షోలో టోటల్గా 66 స్టాల్స్ని మనం ప్లాన్ చేశాము. ఇందులో 66 స్టాల్స్ నుంచి దాదాపుగా 400 పైసలకు ప్రాపర్టీస్ సేల్ చేయడానికి అక్కడ అందుబాటులో పెట్టారు. 35 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కానించి 12 కోట్ల రూపాయలు విల్లా వరకు సిటీ మొత్తం ఎక్కడెక్కడ ఏ చోట్ల ఏ ధరలు అందుబాటులో ఉన్నాయని కూడా మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఫ్యామిలీ పరంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కిడ్స్కి వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్స్, అలాగే పెయింటింగ్ కాంపిటీషన్స్, రకరకాల సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. రైట్ ఆపర్చునిటీ, రైట్ టైము, మీకు రైట్ ప్లేస్లో చూస్ చేసుకోవడానికి. అన్ని ప్రాపర్టీస్ కూడా సెక్యూర్ ప్రాపర్టీస్, అంటే రేరా అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఇందులో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అందరికన్నా ఒక అడుగు ముందుండాలి. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది. లైఫ్ లో కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ని ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నింటా ది బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్ ను మించి హై రైజ్ లైఫ్ స్టైల్ లో కొత్త స్టాండర్డ్స్ ని పరిచయం చేసేలా ప్రముఖ రియాలిటీ సంస్థ నవిశ్రీ గ్రూప్ కు చెందినటువంటి త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్. రీసెంట్ గా లాంచ్ చేసిన త్రిలోక్ ప్రాజెక్ట్ కస్టమర్లను ఫాస్ట్
ఫాస్ట్ గా అట్రాక్ట్ చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ మూడు నగరాలు డిఫరెంట్ స్పెషాలిటీతో కనిపిస్తాయి. ఈ మూడింటికి జంక్షన్ గా ఉండే ఏరియాలో త్రిశాల ఇన్ఫ్రా సంస్థ త్రిలోక్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనుంది. అమ్యూనిటీస్ విషయంలో త్రిలోక్ కు సాటి వచ్చేదే లేదని చెప్పాలి. దాదాపు 40కి పైగా అమ్యూనిటీస్ ఉండేలా త్రిశాల ఇన్ఫ్రా ప్లాన్ చేసింది. హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో లగ్జరీ లివింగ్ ను మరింత లైవిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ టైం కి ప్రాపర్టీలు డెలివరీ చేసి న్యూ జనరేషన్ కి రియాలిటీ కంపెనీల్లో ద బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా త్రిశాల సంస్థ శంషాబాద్ సమీపంలోని సతం రాయ్ వద్ద త్రిలోక్ ప్రాజెక్టు డెవలప్ చేయనుంది. సార్, రిపబ్లిక్ డే రోజు లాంచింగ్ చేసుకున్నారు, సో ఎలా అనిపిస్తుంది, ఎలా అయ్యింది? లాంచింగ్ బాగా అయిందండి. వి హావ్ అబౌట్ 200 గెస్ట్స్ అండ్ పీపుల్ హావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ పర్చేజింగ్ ద ప్రాపర్టీ. ఇక్కడ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి 25 ఫ్లోర్స్ బిల్డింగ్, 5 బ్లాక్స్లో ఉన్నాయి. ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. మేము అనుకుంటున్నాం చాలా క్విక్ బుకింగ్ అవుతుంది, క్లోజ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు షిఫ్ట్ టు దిస్ ఏరియా. దిస్ రోడ్ విల్ బికమ్ ఎ హ్యాపెనింగ్ రోడ్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ ఆర్ సో. చాలా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు మన ఉస్మాన్ గంజ్ కానీ, బేగం బజార్ కానీ, సిద్దంబర్ బజార్ కానీ, నియరెస్ట్ అత్తాపూర్ కానీ, ఆ ఏరియా నుంచి అంతా పీపుల్ వాంటెడ్ టు అప్గ్రేడ్ హియర్. అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాయి, రోడ్స్ కనెక్టివిటీ బాగా అయింది, బ్రిడ్జెస్ కూడా 4 బ్రిడ్జెస్ కూడా రీసెంట్గా అంత కన్స్ట్రక్షన్ అయింది. So connectivity is very good. Even from Mahaa time people can reach here in 10 to 15 minutes. This should be a very happening place. Malls are coming, lot of apartments are coming. I believe around 30,000 apartments will come in next 5 years in this area. Sir, ee project highlights emaina cheptara? Project vachesi first is on the main road, then high rise 25 story building unnai, 5 towers unnai, each tower la 5 flats unnai, so there is not much disturbance. Then we have hired a Singapore based landscaping architect who will do justice and a lot of good work in the project. Plus we want to complete this in next 3 years. We will hand over in 3 years. This I can say luxurious community because our flat starts with 2200 square feet to 4200 square feet. All are 3 BHK and 4 BHK apartment. For bigger families and who wants to live in luxury, the choice is here. So people will really love to stay here. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడే పూజ అయ్యింది, సో ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మా వ్యూవర్స్ కి చెప్తారా? 26 జనవరి మంచి శుభ ముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ పూజ జరిగింది. అందరూ మా కంపెనీ స్టాఫ్, డైరెక్టర్స్, అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు వచ్చారు. సుముహూర్తం కాబట్టి పూజ జరిగింది. సండే రోజు ఇంకో ముహూర్తంలో బ్రోచర్ లాంచ్ చేయబడుతున్నాము. మార్నింగ్ 10 to 6 సైట్ ఆఫీస్ లో ఈ ఫంక్షన్ జరుగుతుంది, బ్రోచర్ లాంచ్. 28th రోజు స్పెషల్ లాంచ్ కాబట్టి అందరినీ పిలుస్తున్నాము సైట్ కి. ఎవరైతే చూస్తున్నారు కొనడానికి, 28th రోజు సైట్ విజిట్ చేసి రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన వాళ్ళకి అట్రాక్టివ్ ఆఫర్స్ అప్లికేబుల్ ఉంటుంది, చాలా స్పెషల్ ప్రైజెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు వచ్చి రిజిస్టర్ చేసినా మీకు ఆఫర్స్ నెక్స్ట్ 1 week 10 days వరకు అప్లికేబుల్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ ఫర్ ద బ్రోచర్ లాంచ్. ఇష్టపడి కట్టుకున్న ఇల్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాప్ అయినా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు వచ్చేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంత అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కన్స్ట్రక్షన్కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘకాలంగా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. తక్కువ టైంలో అన్ని రకాల కస్టమర్లని ఆకట్టుకుంది. అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కలర్ రావాలి ఇంటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉందిగా. టీపీ అంటే టెక్నో పెయింట్స్గా? టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్, పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. స్కిన్ నిగనిగడానికి క్వాలిటీగా ఉండే కాస్మెటిక్స్ ఎంతో అవసరపడుతూ ఉంటాయి. అదేవిధంగా బిల్డింగ్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ కి చెందిన ప్రీమియం, లగ్జరీ, ఎమల్షన్ ప్రొటెక్ట్ ప్లస్ లో సూపర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో ఉండే హై డెన్సిటీ ఫిల్మ్ ఎండా వానల నుంచి కాపాడుతూ గోడలకు రంగుల కళ వెలిసిపోకుండా కాపాడుతుంది. దీంతో ఏళ్ల తరబడి మీ ఇళ్ళు కొత్తదానిలాగే కనిపిస్తాయి.
టెక్నో పెయింట్స్లో మేము వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మా కస్టమర్స్కి అందిస్తున్నాము. దాంట్లో భాగంగా ఎక్స్టీరియర్ పెయింట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రొడక్ట్ ప్లస్. ఈ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ అండ్ ఎఫ్లోరసెన్స్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి సెల్ఫ్ క్రాస్ లింకింగ్ పాలిమర్, దీంతో పెయింట్ ఫిల్మ్ అనేది చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి కలర్ ఫేడింగ్ కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ బయటికి రాకుండా హార్డ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. దీంతోపాటు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎలాంగేషన్. మనం ఎక్స్టర్నల్ సర్ఫేస్కి పెయింట్ అప్లై చేసినప్పుడు ఏంటంటే క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది వాల్స్లో. సో దానివల్ల ఏంటంటే ఈ పెయింట్ అప్లై చేయడం వల్ల ఫిల్మ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఏమన్నా హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చినా కూడా ఇది ఆపుతుంది. దాంతోపాటు దీనికి హార్డ్నెస్ కూడా ఉంటుంది, డార్క్ కలర్స్ కూడా ఈ ప్రొడక్ట్లో ఫేడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదేకాకుండా డర్ట్ పికప్ రెసిస్టెన్స్, అంటే ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డస్ట్ చాలా డిపాజిట్ అవుతుంది పెయింట్ మీద. సో అటువంటిప్పుడు ఇది చాలా హార్డ్ ఫిల్మ్, సెల్ఫ్ క్రాస్ లింక్ ఫిల్మ్ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే డర్ట్ అనేది లోపల కూర్చోదు, డ్రైన్ లో వాష్ అవే అయిపోతుంది. ఇంకొక అనదర్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే యాంటీ ఆల్గల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీ. ఇది డస్ట్ ఎక్స్పోజ్ అవడం వల్ల వాటర్ డిపాజిట్ డ్యాంప్నెస్ వల్ల ఇక ఆల్గే కానీ ఫంగి రావడానికి కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీని సెల్ఫ్ క్రాస్టింగ్ పాలిమర్ కావడం వల్ల దీంట్లో యూజ్ చేసే మన బయోసైడ్స్, డ్రై ఫిల్మ్ ప్రిజర్వేటివ్స్ అంటాము, దాని వల్ల మనకి ఫిల్మ్ ఇంటిగ్రిటీ ఎక్కువ కాలము ఆల్గే కానీ ఫంగే కానీ డెవలప్ కాకుండా డ్యూరబిలిటీ పెంచుతుంది. కస్టమరు ఎక్స్టీరియర్ పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటీరియర్లో మనం పెయింట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ మనం జనరల్గా ఎక్స్టీరియర్ పెయింట్స్కి ఇవ్వము. కాకపోతే ఇంటీరియర్ ఎంత ఇస్తామో దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్స్టీరియర్ సర్ఫేస్ కూడా ఉండాలి. దానివల్ల ఏంటంటే బయట నుంచి ఏమన్నా వాళ్ళు క్రాక్స్ కానీ తర్వాత ఫిల్మ్ డ్యామేజ్ కానీ ఎక్కువ ఉంటే వాటర్ లోపలికి వచ్చేసి మనము హై కాస్ట్ పెయింట్ ఏదో ఇంటి లోపల వాడతామో అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డ్యామేజ్కి మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ ఇంగ్రేషన్. సో బయట నుంచి మన వాల్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవటం వల్ల, సరైన క్వాలిటీ పెయింట్ వాడకపోవటం వల్ల వాటర్ లోపలికి వచ్చేసి ఇంటీరియర్ సర్ఫేస్ని కూడా డ్యామేజ్ చేసింది. దానివల్ల మీకు కాస్ట్లీ ఇంటీరియర్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో మా ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియోలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ప్లస్ 7 ఇయర్స్ వారంటీస్ వస్తుంది. దీన్ని బెస్ట్ రోలర్ సప్లై చేయొచ్చు. దీని తర్వాత ఇంకా ఎడిషనల్ ప్రొడక్షన్ కావాలంటే దీని కింద వేసే ప్రైమర్స్ కానీ స్పెషల్ ప్రైమర్స్, ఎలాస్టమెరిక్ ప్రైమర్స్ వేసుకోవటం వల్ల దీన్ని ఇంకా ఫర్దర్గా 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ కూడా వారంటీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కస్టమర్లు నచ్చేలా, అందరూ మెచ్చేలా నాణ్యత నవ్యతతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం, వాటిని చెప్పిన టైంకి కంప్లీట్ చేసే సంస్థలో నెంబర్ 1 ప్లేస్ వాసవి సంస్థది. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్, ఐటీ స్పేస్లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు సంపాదించుకుంది వాసవి. మా సంస్థ వాసవి గ్రూప్ కస్టమర్లు ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్గా గుర్తింపడానికి ప్రధాన కారణం ప్రపోజల్ దశ నుంచి రిజిస్ట్రేషన్ వరకు, అలాగే సేల్స్ తర్వాత కస్టమర్లకు మేము సపోర్ట్ చేస్తాం. బ్యాంక్ లోన్స్, డిజైనింగ్ వంటి అంశాలలో కూడా సహకరిస్తాం. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా మా ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. మా సంస్థ ఈ స్థాయి మైల్ స్టోన్ను అందుకునేందుకు కస్టమర్లే అసలు సిసలైన కారణం. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఫుల్ స్వింగ్లో ఉండగానే కస్టమర్ల చాయిస్కు తగ్గట్టు వాసవి సంస్థ కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసింది. సిటీ నడిపొడ్డున 21.48 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషియంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్టును లాంచ్ చేసింది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KPHB హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా సరోవర్ను డెవలప్ చేస్తున్నారు. 22 ఫ్లోర్స్తో నిర్మిస్తున్న 11 టవర్స్లో మొత్తం 2,250 ప్రాపర్టీస్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసే అంత లావిష్నెస్, అన్ని రకాల ఎమినిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరమే లేదు. సిటీ నడుబొడ్డునే అందం ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KPHP హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సర్వర్. హాయ్
హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సార్ దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి, కానీ ఇది లేక్కు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acres చేపట్టాం. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రెష్ ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేటెడ్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్ అండ్ దాని పక్కనే చిన్న మైసమ్మ చెరువు అని ఉంటుందండి. సో దిస్ లేక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అవర్ ప్రాజెక్ట్. వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఇట్ లైక్ అ వెరీ గుడ్ వే. ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? దిస్ బేసికలీ 1300 square feet నుంచి ఉందండి. ఇందులో 2 bedroom 1300 నుంచి మాక్సిమం సైజ్ వచ్చేసి సింగిల్ అపార్ట్మెంట్ 4500 square feet వరకు. వాసవి అంటే విజయాలకు మారు పేరు. అన్ని వర్గాల కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వాసవి గ్రూప్ కొత్తగా మరో అడుగు ముందుకేసింది. టాలీవుడ్లో ఫ్యామిలీ ఆడియన్స్కు ఎంతో ఇష్టమైన హీరో వెంకటేష్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకుంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకొని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నట్టు వెంకటేష్. ఆయన ఇమేజ్కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం కస్టమర్లను మరింత అట్రాక్ట్ చేస్తోంది. 30 సంవత్సరాల వారసత్వం, కోటి చదరపు అడుగుల నిర్మాణం, మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమీ ఎస్టేట్స్ లో లెట్స్ టేక్ ఎ వెరీ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమీ ఎస్టేట్స్. చక్కని కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండే ప్రాపర్టీస్ అంటే రేపటి ఆపర్చునిటీస్ని ఈరోజే సొంతం చేసుకోవడం. హైదరాబాద్ సిటీ నుంచి ఉండేటువంటి అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్తో ఉంది. హైవేను ఆనుకుని ఉంటే ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్ల చాయిస్కి తగ్గట్టు అన్ని హైవేలపై కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంతవరకు హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా తనదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పుడు వెస్ట్ సైడ్ మియాపూర్ స్టేషన్ సమీపంలో రీసెంట్గా ఆఫీస్ ఏర్పాటు చేసింది. ముంబై హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేపై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్తో పాటు కొత్తగా లాంచ్ చేయనున్న ప్రాజెక్టులకు ఈ ఆఫర్స్ ఏర్పాటుతో మరింత యాక్సెస్ లభించనుంది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపెల్ పీ సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే సమీపంలో కొలనుపాక యాదాద్రి KYKK రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 acres సువిశాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీస్తో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మోడర్న్ ఏజ్ కస్టమర్లు కోరుకునే అన్ని అమెనిటీస్ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ లోనే అందిస్తున్నారు. ఓపెల్ పీస్ సిటీ పూర్తి ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ టీ పార్క్తో చుట్టూ పచ్చని చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపెల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సో దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres ఆల్మోస్ట్ ఆల్ 80 acres వరకు క్లోజ్ అయింది. మాకు కొంచెం మధ్యలో ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, అది క్లియర్ అయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్కెట్ చాలా స్పీడ్ అవుతుంది. అవి కూడా త్వరలోనే మిగతాయి కూడా కంప్లీట్ చేసేస్తాం. మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేం చేస్తాం అంటే DTCP అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా, దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త
జీవ కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 red sandal ప్లాంటేషన్స్ ఇస్తున్నాం, దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నారంటే ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా దాన్ని. ఒక వీకెండ్ హోమ్, ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 square yards. అలానే ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట ఇలాంటివన్నీ. అవును అవును, అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తున్నాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేశాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేశాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhs వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhs ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పేజ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. కాలుష్యానికి దూరంగా, డెవలప్మెంట్కు దగ్గరగా, అందుబాటు ధరలు ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్తో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. కొనుగోలుదారులకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్టును నైపుణ్యంతో నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. సిటీకి దీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాల్లోనూ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించింది గిరిధారి. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధరి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు, అంటే 1 tier city పాటు 2 tier cities కూడా డెవలప్ చేయాలని. 2 tier cities కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours, 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ, రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబాయి కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క కస్టమర్ ది హ్యాపీయెస్ట్ కస్టమర్ సార్ ఈరోజు వరకు నేను చూసింది. సో దాని మీద మీ రివ్యూ ఏంటి సార్? కస్టమర్ అంటేనే మాకు దేవుళ్ళతో సమానం. మా కస్టమర్ ఫస్ట్ నుంచి కూడా మేము అదే రకంగా ప్రయారిటీ తీసుకుంటూ వస్తాం. కస్టమర్కు అన్యాయం జరగకుండా ఒక 50 years అంటే మేము ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆ ట్రాక్ మొత్తం మేము కంప్లీట్గా చూసి సెక్యూర్ ఉండేటట్టు, అంటే 100% కస్టమర్ అర్ధరాత్రిలో తీసుకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చేటట్టు అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసి పెడతా ఉంటాం కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూర్. మా కంపెనీ ఎస్పెషల్లీ అన్ని అంటే 360 degrees 100% ప్రతి డాక్యుమెంట్ కరెక్ట్ వెరిఫై చేసి మా లీగల్ సెల్ ఉంటుంది ఆల్రెడీ చూసుకున్న తర్వాతనే మేము కస్టమర్కి హ్యాండ్ఓవర్ చేస్తాం. అట్లా మా కంపెనీ ఒక 20 years ఇప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు కూడా అందరూ మా కస్టమర్లు హ్యాపీగా అందుకున్న అంటే ఒక చిన్న ప్రాబ్లం కూడా కస్టమర్కి రాదు. సో అంత గ్యారంటీ, అంత ట్రస్టెడ్గా మేము ఉన్నాం కాబట్టి కస్టమర్ ఆల్సో హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం, మాకు ప్రాబ్లం ఉంది. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్తో ప్రాజెక్ట్స్ను పూర్తి చేయడం గిరిధారి విజయ రహస్యం. ఈ సంస్థ సిటీ సమీపంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న కిస్మత్పూర్లో డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వేల్ ఐటీ పార్క్ సమీపంలో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్తో డెవలప్ చేసిన లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వేల్లో కొత్తగా ఐటీ పార్క్తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ విలువ జెట్ స్పీడ్లో పెరిగిపోయింది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంట్ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం, అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్, 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమరే కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం.
వ్యవసాయం, వాణిజ్యం, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్ ఇలా ప్రతి రంగంలోనూ అగ్రస్థానంలో ఉండే నగరం గుంటూరు నవ్యాంధ్ర మణిహారంగా ప్రగతికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. గుంటూరు సిటీలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేసుకునే వారికి మార్గ నిర్దేశం చేసేలా క్రెడై గుంటూరు చాప్టర్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది. జనవరి 26 నుంచి 28 వరకు గుంటూరు రింగ్ రోడ్ లోని సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో 7th ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతుంది. క్రెడై గుంటూరు 7th ప్రాపర్టీ ఎక్స్పోకు కస్టమర్ల నుంచి చక్కటి స్పందన వస్తోంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్నాయి. క్రెడై గుంటూరు ఈ ఈవెంట్కు విస్తృత ఏర్పాటు చేయడంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మీకు నచ్చే ప్రాపర్టీస్ని ఎంపిక చేసుకోవడానికి వెంటనే బయలుదేరండి. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ని ముందు ప్రజలంతా కూడా వచ్చి మంచిగా ఈ యొక్క ఎక్స్పోని ఉపయోగించుకొని దాంట్లో ప్రతి ప్రాజెక్ట్ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాళ్ళు ఒక మంచిగా వాళ్ళ డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలకి, అలాగే బిల్డర్స్ కూడాను సేమ్ థింగ్, ఖచ్చితంగా ఇదంతా ఒక లాంగ్ టర్మ్ గా స్ట్రాటజిక్గా ఫౌండేషన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఒక సజెషన్ చేస్తా ఉన్నాను. గుంటూరులో మా చాప్టర్ తరఫున సిద్ధార్థ గార్డెన్స్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవాన్ని ముఖ్య అతిథులుగా అయోధ్య రామరెడ్డి గారు, అమర రామాబు గారు, రజనీ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, అలాగే యూనియన్ బ్యాంక్ జిఎం గారు, స్టేట్ బ్యాంక్ ఏజిఎం గారు అందరూ కూడా ఇచ్చేసి ప్రారంభోత్సవం విజయవంతం చేశారు. దీంట్లో మొత్తం 80 స్టాల్స్ ఉన్నాయి. బిల్డర్స్, బ్యాంకర్స్, మెటీరియల్ ఓనర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎవరైతే సొంత ఇంటికల్లా సహకారం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ గుంటూరులోనే, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ కావాల్సిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఏ బడ్జెట్లో ఉన్నాయి, వారికి కావాల్సిన ఇతర వారికి కావాల్సిన డిజైన్స్లో ఎక్కడెక్కడ లభ్యమవుతుందనేది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వారన్నీ టైం వేస్ట్ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ ఒకే ప్లేస్లో చూడడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా జనరల్గా ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవాలనుకోవడానికి కూడా వారికి కావాల్సిన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ, లేకపోతే ఇంటీరియర్ ఐటమ్స్ కానీ, తర్వాత డిజైన్స్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ఎవరికైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా, హౌసింగ్ ఫైనాన్స్ కావాలన్నా కూడా వివిధ బ్యాంక్స్ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి అన్ని సౌకర్యాలతోనే ఈ ప్రాపర్టీ షోని అరేంజ్ చేయడం జరిగింది. కదా ఈ గుంటూరు చాప్టర్ ఏదో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు ఇన్నాగరేషన్. బిల్డర్స్ కూడా గతం కంటే భిన్నంగా ఒకరికొకరు పోటీతత్వంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉపయోగించి హై రైజ్ బిల్డింగ్స్ కానీ, బిల్డర్స్ అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కంప్లీట్ చేయడం ప్రజలు ఎన్నో విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ఇంత గ్రాండ్గా ఈ స్టాల్స్ కండక్ట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. హాస్పిటల్ బయర్స్ ఎవరైతే సొంతంగా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ కథ సాకారం చేసుకున్నారు. మెగా ప్రాపర్టీ షో అని సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు, అలానే మంత్రివర్యులు అంపటి రాంబాబు గారు, మరో మంత్రివర్యులు విడదల రజనీ గారు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ గారు, మరియు ఎమ్మెల్యే సుచేత గారు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.